యాక్సిడెంట్ జరిగినప్పుడు మేము ఎంతైతే బాధపడ్డామో, ఎంత కన్నీలు కార్చామో, ఈ రోజు అంతకంటే ఆ బాధను మేము ఎలా అయితే మాటల్లో చెప్పలేకపోయామో, ఇప్పుడు ఈ సంతోషాన్ని కూడా మేము ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే అంత అన్లిమిటెడ్గా మాకు హ్యాపీ అనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్క మహిళ విజయం అండి, ప్రతి ఒక్క అమ్మాయి విజయం. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఇక ముందు మన పోలీసులు కానీ వాళ్ళు కానీ కొంచెం పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తారని మేము అనుకుంటున్నాము. ఇన్ కేసు ఇలా జరిగినా కూడా ఎప్పుడన్నా మనకి పోలీసుల నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది, వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటారా అని అయితే ఇప్పుడు మాకు నమ్మకం వచ్చింది. పోలీసులు ప్రియాంకకు ఆత్మశాంతి కలుగుతున్నారా? వాళ్ళ పేరెంట్స్ కూడా ఇదే కోరుకున్నారు. ఇప్పుడు నిర్భయ కేసే చూసుకోండి, 7 ఇయర్స్ నుంచి కేసు రన్ అవుతుంది. ఇంతవరకు వాళ్ళకి ఉరిశిక్ష అనేది కన్ఫర్మ్ చేయలేదు, ఇంకా వాళ్ళు ఇంకా హ్యాంగ్ చేయలేదు. అలాంటిది ఇంత ఇమ్మీడియట్గా వచ్చేసరికి నిజంగా మా ఆనందం అయితే పీక్స్లో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వీఆర్ సో హ్యాపీ అండి. కానీ కొంచెం గర్ల్స్ కూడా కొంచెం సెల్ఫ్ అవేర్నెస్ అది కూడా ఉండాలని మేము అనుకుంటున్నాము. మేము కూడా మా కాలనీలో ప్లాన్ చేస్తున్నామండి సెల్ఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేయడానికి కూడా. ఈ విషయంలో మా కాలనీ వాళ్ళందరూ కూడా యూనిటీగా నిలబడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్యామిలీ కోసం అయ్యే మా కాలనీ అమ్మాయికి ఎప్పుడు న్యూస్లో మనం ఎక్కడో అలా జరిగింది ఇలా జరిగింది అనుకుంటాం. మా పర్సన్స్ ఎవరు మాకు డైరెక్ట్గా తెలియదు. మా కాలనీలో మాకు తెలిసిన మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీలో ఇట్లా జరిగేసరికి మేము చాలా డిప్రెస్ అయిపోయాం. రోజు పని చేసుకుంటున్నా కూడా ఒక రకమైన బాధ. మా కాలేజీలో కూడా రోజు నైట్ 7 to 8 మేము క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాం. కానీ ఇంత ఇమ్మీడియట్గా రెస్పాన్స్ వస్తున్నందుకు అనుకోలేదు. ఈ విషయంలో మాత్రం కమిషనర్ గారికి మాత్రం చాలా కోరుకున్నాము. ఆ తీర్పే ఈ కేసులో వచ్చింది. ఇటువంటి రేపిస్టులకి ఇదే సరైన శిక్ష, ఇదే శిక్ష పడాలి. ఎక్కడ జరిగినా ఈ కేసే కాదు, ఈ తెలంగాణ గవర్నమెంట్కి కానీ పోలీసులకు కానీ రాష్ట్ర పోలీసులకు కానీ మేము చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడల్లా ఇదే శిక్ష పడాలి. నేరస్తులు జైల్లో పెట్టి మేప కోరుకున్నాం. మేము ఏదైతే కోరుకున్నాము ఆ తీర్పే వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ, తెలంగాణ గవర్నమెంట్కి కానీ పోలీసులకు కానీ మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం.